जोगुलांब गद्वाल जिल्ला अलंपूर माजी शासन सभ्युलु एआईसीसी महाराष्ट्र इंचार्ज कार्यदर्शी नाकु अत्यंत सन्नीतुडु मित्रुडु मा सोदरुडु संपत् कुमार गारिनि पार्टी तेलंगाणा शाख अध्यक्षुडिगा ना नियामक संदर्भंगा अन्नी रकाल तन वंतु सहाय सहकारालनु अंदिंचि उम्मडि पालमूरु जिल्ला नुंचि राष्ट्र स्थायिकि नायकत्वं एदगडानिकि सहकरिंचिन संदर्भंगा वारिनि मर्यादपूर्वकंगा कलिसि धन्यवादालु तेलपालनि चेप्पि रोजु इक्कडिकि रावडं जरिगिंदि। केसीआर్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పును గౌరవించకుంట కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినోళ్ళని తీసుకొని పోయి ఆ పార్టీలా చేర్చుకున్నాడు. ఇవాల దానికి సంబంధించి హైకోర్టులో న్యాయస్థానంలో మేము కేసులు వేస్తే రెండేళ్ళు దాటిపోయింది, ఇంతవరకు కేసు తెర మీదకి వస్తలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ద్వారా న్యాయాధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా 5 సంవత్సరాలకు ఎన్నికైనా పార్టీల ద్వారా ఎన్నికైనా ఎన్నికల నిబంధనల ద్వారా ఎన్నికైనా సభ్యులు ఫిరాయిస్తే 5 ఏళ్ల కేసు చర్చకే రాకపోతే న్యాయం ఆలస్యమైతే కూడా న్యాయం తిరస్కరించినట్టే. కాబట్టే ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారి విచక్షణ అధికారం అంటే ఆ అధికారాలను విచక్షణ రహితంగా స్పీకర్లు ఉపయోగించుకుంటున్నారు. గతంలో నారాయణరావు గారు కావచ్చు, లేకపోతే చాలామంది గొప్ప గొప్ప స్పీకర్లు ఒక్కసారి స్పీకర్గా పదవి చేపట్టిన తర్వాత పార్టీలకు అతీతంగా సభలో ఉండే సభ్యులందరి యొక్క హక్కులను కాపాడే విధంగా సభను హుందాగా సజావుగా ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి ప్రజల తరఫున మాట్లాడడానికి ఇచ్చి ఎవరైనా తప్పు చేస్తే సరైన చర్యలు తీసుకునే విధంగా గతంలో స్పీకర్లు పనిచేసిండ్రు. మధుసూదన్ ఆచార్య గారు తప్పులు చేస్తే ఆ తప్పులను భరించలేక ప్రజలు మధుసూదన్ ఆచార్య గారిని ఓడగొట్టిండ్రు. 3rd ప్లేస్ వచ్చింది ఆయనకు. టీఆర్ఎస్ ఇంత హవాజ్ ఆగినా గతంలో స్పీకర్గా పనిచేసి కేసీఆర్ చెప్పిన తప్పులన్నీ చేసినందుకు కేసీఆర్ బాగానే ఉన్నాడు, కానీ తప్పులకు సహకరించిన మధుసూదన్ ఆచార్యని ప్రజలు శిక్షించి 3వ స్థానానికి నెట్టేశారు. ఇవాళ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు కూడా మధుసూదన్ ఆచార్య గారి అడుగుజాడల్లోనే నడిస్తే వచ్చేసారి మీకు కూడా అదే గతి పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన 12 మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు తక్షణమే రద్దు చేయండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఫిరాయింపుల మీద. వీళ్ళ మీద మీ చెమట మీ రక్తాన్ని ధారబోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 12 మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దయ్యే వరకు మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చినప్పుడు సంపత్ కుమార్ మీద అంతకంటే ముందు నుంచే ఒత్తిడి ఉండే ఎట్లయినా పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నం చేసిండు, ఎన్నెన్నో ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేసిండు. అవి వ్యక్తిగతంగా నాకు తెలుసు, ఇది సందర్భం కాదు ప్రస్తావించడానికి. కానీ
ఒత్తిడులన్నీ తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీద శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం మీద నమ్మకం తోటి పార్టీలో ఉంటే చివరి బడ్జెట్ సమావేశాలల్లా గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మంత్రివర్గం తీర్మానం చేస్తే మంత్రివర్గ ఆమోదం మేరకు గవర్నర్ గారు చెబుతున్న అంశాలలో అన్ని అవాస్తవాలు ఉన్నాయి అబద్ధాలతో కూడుకున్న ప్రకటనలు ఉన్నాయి కాబట్టి ప్రజల తరపున శాసనసభలో నిరసన తెలపడం జరిగింది సంపత్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద నిలదీస్తే ప్రభుత్వం కక్షగట్టి ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులను కేసీఆర్ గారు స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ శాసనసభ సభ్యత్వాలు శాశ్వతంగా రద్దు చేయించిండు అది తప్పు అని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపించి అప్పీల్ చేస్తే కేసీఆర్ గారిని తిట్టి వీళ్ళని తిరిగి శాసనసభ్యులుగా నియమించే పరిస్థితులు వస్తే మొత్తానికి మొత్తం సభనే రద్దు చేసిండు కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు శాసనసభ సభ్యత్వాల రద్దు న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వ తప్పిదాన్ని న్యాయస్థానం తప్పుబట్టి కేసీఆర్ కక్షింతలు పడతాయని చెప్పి ముందుగానే సభను రద్దు చేసుకున్నాడు ఈ సందర్భంగా పార్టీ పిరాయింపుల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత కూడా మళ్ళో 12 మంది పశువులను సంతలో కొనుకపోయినట్టు కొనుకపోయిండు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని రాజస్థాన్ మధ్యప్రదేశ్ వివిధ ప్రాంతాలలో పిరాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ ప్రాథమిక శాసన సభ్యత్వాలు రద్దయిపోయి ఉప ఎన్నికలు వచ్చినాయి తెలంగాణనే అన్ని రకాల ఉల్లంఘనలు జరిగిన శాసనసభ్యుల యొక్క సభ్యత్వం రద్దు కావడం లేదు దాన్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉంది దీని మీద 7 తారీఖు బాధ్యత తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకుంటాం పార్టీ పిరాయించిన దొంగలను బరిబత్తం చేసి బజార్లో నిలబెడతాం సుప్రీంకోర్టు తలుపు దాడతాం అవసరమైతే హైకోర్టులో మాకు సరైన సమయంలో సరైన న్యాయం జరగకపోతే అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఆరోపణలు కేసులు 6 నెలల లోపల పరిష్కరించాలన్నారు పార్టీ పిరాయింపు కంటే పెద్ద నేరం లేనే లేదు అంత పెద్ద నేరానికి పాల్పడ్డ ఈ ప్రజాప్రతినిధుల మీద 6 నెలల లోపల మరి చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ మీద ఉన్న కేసులను హైకోర్టు పరిష్కరించాలి కదా రాజ్యాంగంలోనే ఉంది 6 నెలల లోపల అనర్హత పిటిషన్లు డిసైడ్ చేయమని రాజ్యాంగంలో ఉన్న వాటిని కూడా అమలు చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఈ 12 మంది పిరాయింపుదారుల మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది నిన్న సుప్రీంకోర్టులో కూడా స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి పెద్దలు గౌరవనీయులైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే పార్టీ పిరాయించిన 12 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించండి మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము కోర్టుకి వెళ్ళి న్యాయస్థానంలో చేయాల్సిన పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే మీ మీద కూడా ఈ పిరాయింపులను ప్రోత్సహించినందుకు స్పీకర్ గారి మీద కూడా ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందేమో దాన్ని కూడా మా న్యాయవాదులను సంప్రదించి చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ పిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రాళ్లతో కొట్టి చంపండి గ్రామ బహిష్కరణ చేయండి ఆ సన్నాసులను